బ్రేకింగ్ చూస్తున్నాము. చిలకలూరిపేటలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి బహిరంగ సభ అట్ర ఫ్లాప్ అయిందని సెటైర్ వేశారు రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్. కూటమి సభకు జన సమీకరణ చేసుకోలేక భద్రతా వైఫల్యం అని విమర్శలు చేయడం తగదన్నారు ఆయన. సిద్ధం సభలకు హాజరైన వారితో పోలిస్తే సగం కూడా రాలేదన్నారు భరత్. నిర్లక్ష్యము, ట్రాఫిక్ జాము, ఇప్పుడు ఆయన సభ చేసింది ఎక్కడండి? హైవే మీదగా. ఇప్పుడు జగనన్న సభ చేశాడు, సిద్ధం సభ. సిద్ధం సభకు వచ్చిన దాంట్లో సగమైన జనం వచ్చారా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెట్టినప్పుడు కూడా రోడ్లు కూడా సరిగ్గా లేని చోట్లు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. ఇవాళ నేషనల్ హైవే మీద ఇంత పెద్ద ప్రాంగణంలో మీరు పెట్టుకుని జనాల్ని మొబిలైజ్ చేసుకోలేక మీరు చెప్పే అదేదో వెనకటికేదో సామెత ఉంది, ఆడలేక మధ్యలు ధరు అని. అంటే ఆళ్ళే పూర్తిగా చేయలేరు, పక్కన తీసుకొచ్చి భద్రతా వైఫల్యము, పోలీసు సరిగ్గా చేయలేదు అని నోటుకొచ్చిన మాటలు చెప్పడం అనేది హాస్యాస్పదం. ఓ పక్కన ఒక ఫిలిం యాక్టర్ని పక్కన పెట్టుకున్నా కానీ ప్రధానమంత్రి గారు పాపం ఆయన కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ మీరు సక్సెస్ చేసుకోలేకపోయారు. దాన్ని తీసుకొచ్చి భద్రతా వైఫల్యం అని మరి కాకమ్మ కౌరులు చెప్తామని అంటే దానికి ఎవరు, ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఆయన పూర్తి స్థాయిగా మోడీ గారి దగ్గర మొత్తం పరుగు పోయింది, చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ. దీన్ని ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలా, ఆ డైవర్ట్ చేసే దాంట్లో ఏదో కొంత ఇంటెలిజెన్స్ ద్వారానో నేషనల్ మీడియా ద్వారానో కొంచెం మోడీ గారికి వేస్తారనే ఒక ఉద్దేశంలో భద్రతా వైఫల్యం అని లేకపోతే పాసులు ఇచ్చేశారని. పాసులు వాళ్ళు ఏమన్నా కార్యకర్తలు అండి, వాళ్ళు ఏమన్నా ఒక 10 మందినో 50 మందినో తెచ్చుకోవాలా? లేదు కదా. ఆఫీసర్స్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తారు, దానిపైన కూడా వాళ్ళపైన వృద్ధి ఏదో మన పబ్బం గడుపుకుందామంటే చల్లదు ఇక్కడ.